హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో కాసి రోజు పంతొమ్మిది తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కేపీఎంజీ కేపీఎంజీ కంపెనీ కోవిడ్లో ఉందా ఉంటే ఎలాంటిది ఈ కంపెనీ సరైన సమయం శాలరీ ఇస్తుందా లేదా అకామిడేషన్ బాగుంటుందా ఫుడ్ బాగుంటుందా కొంచెం తెలియచేయండి కొందరు మిత్రులకి ఆల్రెడీ ఇంటర్వ్యూలో పాస్ అయిపోయారంటే ఈ కంపెనీలో జాబ్స్ వచ్చేసాయంట సో ఆ మిత్రులు కంగారు పడుతున్నారు కంపెనీ ఎలాంటిదని చెప్పి సో నెక్స్ట్ కోవిడ్లో ప్రవాసులకి మెడికల్ మెడికల్ టెస్టులు చేసేవారు కదా మిశ్రిప్ గ్రౌండ్లో హాల్ నెంబర్ ఎయిట్లో సో అయితే ఈ మిశ్రీ గ్రౌండ్లో ఈ హాల్ నెంబర్ ఎయిట్ ఈ టెస్ట్లన్నీ అక్కడ బంద్ చేస్తారు సో ఇది త్వరలో ఇలాంటి టెస్టింగ్ సెంటర్ రొమేతోలో కూడా ఓపెన్ చేస్తారు అయితే స్వైక్లో ఆల్రెడీ ఒక సెంటర్ ఉంది ప్రవాసులకి మెడికల్ టెస్టులు చేసేది విజా నిమిత్తం సో అక్కడైతే అది ఓపెన్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు కానీ మిశ్రిపులు అయితే మూసివేస్తున్నారు ఒకప్పుడు జనాలు తాకడ ఎక్కువగా ఉంటుంది అందువల్ల అక్కడ ఓపెన్ చేస్తారన్నమాట నెక్స్ట్ ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో కువైత్ నేషనల్ డే సెలబ్రేషన్స్ మాత్రం అట్టహాసంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు డ్రోన్ షోలు లేజర్ షోలు అబ్బో ఫైర్ వర్క్ షో రబ్స్ రబ్స్గా ఉంటుందండి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ చాలా మంది సెలవులు కూడా ఉంటాయి ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్ సెక్టర్లో కూడా సెలవులు కూడా ఉంటాయి సో నెక్స్ట్ మెహబూలాలో డ్రగ్స్ తీసుకుని ఒక వ్యక్తి పైన హంగామా చేశాడు సో అతను అధికారులు అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ సదు విషయానికి వెళ్తాం సదు విషయానికి వెళ్తే పదహారు వేల ఎనిమిది వందల అరవై ఇల్లీగల్ వైలేటర్స్ని సో బార్డర్ క్రాస్ చేసిన వాళ్ళని వీజా లేని వాళ్ళని కలివీలు రకరకాల వాళ్ళందరినీ పదహారు వేల ఎనిమిది వందల అరవై మంది అరెస్ట్ చేశారు సౌదీలో నెక్స్ట్ సౌదీ ఫౌండింగ్ డే అంటే మనకి ఇరవై రెండు తరగతి అవుతుంది కాబట్టి దగ్గర నాలుగు రోజులు సెలవులు వస్తాయి సౌదీ ఫౌండింగ్ డేకి నాలుగు రోజులు ఎల్లలు వస్తాయి ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో ఇస్తారు కానీ ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని రోజులు ఇస్తారనేది ఆ కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ ఆర్టికల్ ఫార్టీ సౌదీ లా ప్రకారం ఆర్టికల్ ఫార్టీ ప్రకారం సో ఎంప్లాయర్స్ ఎవరైతే అంటే వానర్ ఈ కంపెనీ యజమానులు మాత్రమే కొన్ని కొన్ని తప్పనిసరి ఫీజులు వీళ్ళే భరించాలి నాన్ సౌదీ ఎక్స్పార్ట్స్కి మాత్రం వారి చేత భరించే విధంగా వారి డబ్బులు పే చేయకుండా ఉండాలి అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చింది అది ఇప్పటి నుంచో ఉందనుకోండి మరొకసారి ఇది లోకి వచ్చింది అదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ వారి ప్రకటన ప్రకారం ఆర్టికల్ ట్వంటీ నాన్ సౌది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వీరి కోసం అక్కమా అక్కమా వర్క్ పర్మిట్ ఫీజు ఏదైతే ఉందో ఇది కంపెనీ భరించాలి ఈ వర్క్ పర్మిట్ రెన్యూల్ చేసేది లేట్గా రెన్యుల్ చేసే పెనాల్టీ ఏదైతే ఉందో ఇవన్నీ కంపెనీ భరించాలి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ప్రొఫెషన్ చేంజ్ అయినా ఎగ్జిట్ రీఎంట్రీ విజా తీసుకునే తీసుకోవాలన్నా కూడా కంపెనీ సదర్ కంపెనీ అదే యజమాని భరించాలి ఓకే తర్వాత ఈ కంపెనీతో ఈ వర్కర్కి రిలేషన్షిప్ రిలేషన్షిప్ క్లోజ్ అయిపోయింది అనుకోండి ఫైనల్ సెటిల్మెంట్ చేసేసిన తర్వాత ఈ రిటర్న్ టిక్కెట్ కూడా కంపెనీ ఇవ్వాలంట సో ఎన్ని కంపెనీలు ఇస్తున్నాయో ఎన్ని కంపెనీలు ఇవ్వట్లేదో మీకే తెలియాలి సో కొన్ని కంపెనీలు ఇవ్వో కొన్ని కంపెనీలు ఇస్తాయి ఈవెన్ నేను కోవిడ్లో కూడా వచ్చినప్పుడు కూడా సొంత టికెట్తోనే వచ్చాను ఎప్పుడు కంపెనీ టికెట్ ఇవ్వలేదు సో ఇవన్నీ ఎక్కడ ఎక్కడ జరుగుతున్నాయని అన్నడితే నేను ఏం చెప్పరు ఉన్న రోజే చెప్తున్నాను ఇదండి సంగతి ఓకే నెక్స్ట్ యుఎ విషయానికి కాదు యూ విషయానికి వెళ్తే యూఏ వారు తుర్కీలో మరొక ఫీల్డ్ హాస్పిటల్ ఫీల్డ్ హాస్ని ఏర్పాటు చేశారు అక్కడ రోజు రోజుకి మరణాలు పెరిగిపోతున్నాయండి తుర్కీలో సో నెక్స్ట్ యుఏఈ చరిత్రలోనే యుఏఈ చరిత్రలోనే అబుదాబి ఒక కొత్త సంచలనాత్మక నిర్ణయం తీసుకుందండి మొన్న నిన్న వీడియో ప్లే చేశాను కదా రెడ్ సిగ్నల్ క్రాస్ చేసి సెల్ ఫోన్ చూస్తూ సో రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే ఏ డ్రైవర్ అయినా సరే యమరాతి లోకల్ అయినా సరే ఎక్స్పర్ట్ అయినా సరే ఏ డ్రైవర్ అయినా సరే రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే యూఏఈ అబుదాబీలో యాభై ఒక్క వేల ధిరమ్స్ అక్షరాల యాభై ఒక్క వేల ఫైన్ వేస్తారంట ఆ డ్రైవర్కి అసలు ఆ యూఏ చేతిలోనే అతి ఇది సో డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసే టైంలో సెల్ ఫోన్స్ ఉపయోగించకుండా సిగ్నల్స్ని ఫాలో అయితే మీ జేబు చిల్లు పడకుండా ఆ చిల్లు మామూలు చిల్లు కాదు పూసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది సో ఓకేనా నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే అజ్మాన్ టవర్లో అగ్ని ప్రమాదం జరిగింది కదా అక్కడ ఉన్న మూడు వందల డెబ్బై ఫ్యామిలీస్ని వేరే టెంపరీ షెల్టర్లకు మార్చేశారు యూఏలో సో నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే డొక్కు డొక్యుమ్లో భూకంప ప్రకంపనలు ఏర్పడ్డాయి ఈరోజు మార్నింగు రిక్టర్స్కి వెళ్ళిపోయిన ఫోర్ పాయింట్ వన్ ప్రకారం ఈ ఈ భూకంప ప్రకంపనలు ఏర్పడ్డాయి సో మార్నింగ్ ఏడు గంటల యాభై ఒక్క నిమిషాలకి ఇవి ఏర్పడ్డ భూకంప ఎఫెక్ట్ అవుతుందనమాట అయితే కానీ ప్రమాదం ఏం జరగలేదు ఏవి నష్టం ఏం జరగలేదు సో నెక్స్ట్ ఫేక్ వామన్ విజాస్ ఫేక్ వామన్ వీసాస్తో చాలామంది మోసపోతున్నారు సో ఈవెన్ ఇండియా కాదు బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఫేక్ వామన్ మధ్యన మోషన్లు జరుగుతున్నాయి బుక్ అయిపోతున్నారు వాళ్ళు సో వామన్ వెళ్ళేవారు వీసాలని పూర్తిగా పరిపూర్ణంగా చెక్ చేయించుకొని వెళ్ళండి అవసరమైతే ఎవరికైనా వ్యక్తికి డబ్బులు ఇచ్చి వంద యాభై అని చెక్ చేయించుకోండి సో కొందరు వంద యాభైకి వచ్చేదని ఫీల్ అవుతారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే సో ఈ విజిట్లో విజిట్లో వెళ్ళి ఏజెంట్ మోసాలతో బలైపోయి చాలామంది ఎంబాసిల్ దగ్గర ఉంటున్నారండి ఆ వివరాలు నేను రేపు చెప్తాను మీకు సో నెక్స్ట్ ఐదు నుండి ఏడు సంవత్సరాలు దాటిన పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ ఏ విధంగా ఉందని చెప్పి చెక్ చేయాలని చెప్పి వామన్లో ఒక సర్వే ఏర్పాటు చేశారు నెక్స్ట్ కొన్ని కొన్ని రోడ్లపైన వామన్లో కొన్ని కొన్ని పైన హెవీ ట్రక్స్ను బంద్ చేశారు అంటే నిషేధించాలన్నమాట ఆ ట్రక్స్ కొంచెం హెవీ ట్రక్కు డ్రైవర్లు కొంచెం చూసుకుని డ్రైవ్ చేయండి ఎక్కడెక్కడ నిషేధం ఉందనేది నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే బెహరిన్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది బెహరీన్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది పాచరైజ్ చేయని పాలను విక్రయించకూడదు నిషేధించేసింది అనమాట అంటే పాచరైజ్ అంటే ఏంటంటే పాలల్లో సూక్ష్మ క్రిములు చనిపోవడానికి ఒక రకమైన ప్రాసెస్ చేస్తారన్నమాట సో ఈ విధంగా చెయ్యని పాలు నాణ్యత లేకుండా ఉంటాయి ఈ పాలను ఎవరైతే ఉపయోగిస్తారో వారు అనారోగ్యం పాలవుతారు సో దేశంలో ప్రజలు పాల వల్ల అనారోగ్యం పాలవకూడదని చెప్పి పాశ్చరైజర్ చేయని పాలని విక్రయించడం నిషేధించేసింది ఇంపడు కూడా నిషేధించేసింది బ్యారేన్ గవర్నమెంట్ హెల్త్ మినిస్ట్రీ అనౌన్స్ చేసింది ఇది ఒక సంచలనాత్మకమైన నిర్ణయం అని చెప్పి నెక్స్ట్ బ్యారీన్లో గందరగోళంలో ఉన్న వైద్యుల కెరీర్ వైద్యులు యాక్చువల్లీ ఒక డాక్టర్గా అవ్వాలి అంటే ఒక ఐదు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాతే అవ్వాలి సో అయితే ఐదు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి బెహరీన్ వచ్చినా కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేయమంటున్నారట సో అయితే బెహరీన్లో వైద్యులు కొంచెం ఆందోళన చెందుతున్నారు దీనికోసం మినహాయింపు ఇవ్వాలని చెప్పి నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే విజిట్లో ఫ్యామిలీ విజి విజిట్లో ఫ్యామిలీ వస్తే కనుక అక్కడ వారికి డెలివరీ అయిపోతే కనుక సో హాస్పిటల్లో బర్త్ సర్టిఫికేట్ తీసుకుని ఇండియా అంబాసి వెళ్ళి తల్లిదండ్రులు ఫ్రూప్స్ ద్వారా పాస్పోర్ట్ తీసుకోవచ్చు మిత్రాస్టు యాప్ ద్వారా పుట్టిన బిడ్డకి కూడా వీసా తీసుకోవచ్చు ఓకే మహిళల గేమ్స్ కోసం ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంని కేటాయించారు ఖత్తర్లో జరిగే మహిళల కోసం ప్రత్యేకంగా ఒక స్టేడియం కేటాయించేశారు సో మహిళలు ఏ గేమ్స్ అన్నా కూడా ఎడ్యుకేషన్ సిటీలో స్టేడియం ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ఖత్తరు ఇండియా నుండి ఫోర్ జన్ సీ ఫుడ్స్ ఫోర్ జన్ సీ ఫుడ్స్ ఇంపోర్ట్ చేయడం బ్యాన్ చేసేసింది ఒకప్పుడు సో టెంపరీ బ్యాన్ చేసింది అయితే ఇప్పుడు ఇండియన్ సీ ఫుడ్స్ పైన ఆ బ్యాన్ ఎత్తివేస్తుంది అనమాట కత్తారు ఓకే ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది సో కాశ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ ఇంట్లో పిల్లల్ని ప్రేమిస్తున్నారా మీ ఇంట్లో మీ పిల్లలు ఈ స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా యాక్టివ్గా ఇమ్యూన్గా ఉండాలి సో నెక్స్ట్ ఈ సీజనల్ ఫ్లూస్ వచ్చిన ఎటువంటి జ్వరాలు వచ్చినా వాటికి బలి కాకుండా హ్యాపీగా ఆడుకోవాలి మైండ్ మెమరీ స్ట్రాంగ్గా ఉండి స్కూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ని మీరు కోరుకుంటే కనుక మీ పిల్లలకి స్కిట్స్ న్యూట్రిషన్ ఉపయోగించండి కిడ్స్ న్యూట్రిషన్ వల్ల ఓవర్ వెయిట్ కూడా అండర్ వెయిట్గా వస్తారు అండర్ వేట్ కూడా ఓవర్ వెయిట్గా వస్తారు సో అన్నిటికన్నా ముందు మైండ్ మెమరీ పరవ స్ట్రాంగ్ పెరుగుతుంది ఇందులో ఇరవై ఒక్క రకాల విటమిన్ మినరల్ ఎసెన్సిరల్ అన్నీ ఉంటాయి అనమాట సో ఇది ఉపయోగించడం వల్ల పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు సో మా అమ్మ అయితే క్లాస్లో ఫస్ట్ వస్తుంది సో మీ పిల్లలను ప్రేమించే వాళ్ళైతే ఈ కిడ్స్ కిడ్స్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే పెద్ద కాస్ట్ ఇంకా థౌసండ్ రూపీసే సో ఒక్క త్రీ ఫోర్ మంత్స్ వాడు చూడండి వాళ్ళు ఉన్న యాక్టివ్నెస్ స్ట్రాంగ్నెస్ చూడండి తర్వాత మీరే ఆశ్చర్యపోతారు ఓకే బై బాయ్